సో ఈరోజు వచ్చేసి మనకు సో విల్ టాక్ అబౌట్ సిఏఏ. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఈరోజు బెంగళూరులో చూస్తే ఇద్దరు చనిపోయారు. అస్సాంలో చూస్తే వాళ్ళని కంట్రోల్ చేసేదానికి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని సో సిటిజన్షిప్ ద్వారా ఏం చేస్తున్నారంటే హిందూస్కి సిటిజన్షిప్ ఇస్తున్నారు, ముస్లిమ్స్కి ఇవ్వట్లేదు అనేదానికి ముస్లిమ్స్ వచ్చేసి దే గాట్ యాంగ్రీ. సో వాళ్ళు మన పోలీసుల్ని వాళ్ళని కంట్రోల్ చేసేదానికి వచ్చే పోలీసు వాళ్ళని రాళ్లతో కొట్టి మరీ హింసిస్తున్నారు. సో ఈరోజు కొన్ని విజువల్స్ కూడా మేము చూపిస్తాము. సో దానిలో ఎంత దారుణంగా కొడుతున్నారంటే పోలీసుల్ని కొడుతున్నారు అస్సాంలో. సో ఇది మనకి ఎటు వెళ్తుంది, సో దాని గురించి మన ఎన్ఆర్ఐ అభిప్రాయం తీసుకునే దానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రభాకర్ రెడ్డి గారు మీ అభిప్రాయం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ఆర్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ సిఏబిఆర్ సిఏఏ, దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ. దిస్ హెస్ బీన్ ఎనాక్టెడ్ ఇన్ ఫస్ట్ ఇట్ ఈస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1951. సో బేసిక్గా ఈ ఇమిగ్రేషన్ బిల్స్ అనుకోండి, అంటే I am just going to put together America and India. So I just want to compare. So because I'm in America. So bottom line is India lo India ki immigration evaru ostaru maha ante Bangladesh, Pakistan, Afghanistan. These are the three countries where you expect from immigration. So what kind of immigration it is? Mostly persecution. Ante kandisiku ante akkada బతకలేక, అంటే హిందువులు మోస్ట్లీ హిందువులు కొంతమంది అంటే అక్కడ ఎక్కడైతే వాళ్ళు వివక్షకు గురవుతారో అప్పుడు వాళ్ళు వస్తారు. సో వాళ్ళ కోసం అని అప్పుడు పెట్టారు. సో దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ఐడియా. సో అమెరికాలో అట్లా కాదు, టాలెంట్ను ప్రోత్సహించడము ఎవరైనా వచ్చింది, కంట్రీ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఇది వేరు, దీని ఇమిగ్రేషన్ దీని లాసు దీనివన్నీ వేరు. సో దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సైడ్ బై సైడ్. అండ్ ఆల్సో as India was prospering and then there are other neighboring countries becoming poor, I think there are people who are coming for opportunity, green pastures chuse vallu kuda unnaru. So dantho paatu ee matha ante mukhyanga manam eppudaithe religion vere indo terrorists lu kuda vache daniki avakasam undi. So these are the three things can happen any time from the borders. So ippudu మన ఇండియాకి బార్డర్స్ నార్త్ ఈస్ట్ అండ్ కాశ్మీర్, దీస్ ఆర్ ది టాప్ ప్రయారిటీ ఫర్ ది నేషనల్ ఇంటిగ్రిటీ, నేషనల్ ప్రొటెక్షన్. ఏమి మన యూనో వెన్ మన మన ఇండియాని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే దీస్ ఆర్ ద టాప్ ప్రయారిటీ ఫర్ ఎవ్రీ నేషన్, రైట్ ఫ్రమ్ అమెరికా, యూరోప్, ఎవ్రీ కంట్రీ. ఎవ్రీబడీ ఈజ్ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ బికాస్ ద టెర్రరిస్టిక్ యాక్ట్స్ ఆర్ బీయింగ్ ఇంక్రీజ్డ్ all over the globe. So dani paranga alochinche naaku telisi aa old bill ni enta varaku evaru pattichaledu kabatti ee government pattichukoledu kabatti anta avasaram raledo lekante udaasinata ga undi odileshnaro ippudu ఈ న్యూ టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఈ వేకప్ అయినారు. ఎవరు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే ముందు ఫ్యూచర్గా మనం ఏ విధంగా మనము సెక్యూర్ చేసుకోగలుగుతాము, మనం ఇండియాని ఏ విధంగా సెక్యూర్ చేస్తాము అంటే బోర్డర్స్ని కానీ ఇమిగ్రేషన్ కానీ, ఆ ఇమిగ్రేషన్తో పాటు వచ్చే టెర్రరిస్టులు మనం ఏ విధంగా సెక్యూర్ చేయగలుగుతాము అనే విషయంలో వాళ్ళు ఆ బిల్లును తీసుకొచ్చారు. బిల్లుని తీసుకొచ్చినప్పుడు మనకు తెలుసు ఇండియాలో మత విద్రోహ శక్తులు ఆల్రెడీ పనిచేస్తున్నాయి. సో ఆ మత విద్రోహ శక్తులు పనిచేసినప్పుడు దే ఆర్ క్రియేటింగ్ ఎ రిఫ్ట్ బిట్వీన్ యూనో రిలిజియన్స్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యూనో ఇండియాలో అనార్కీ, మోస్ట్లీ అనార్కీ ఆఫ్ ది మైండ్, అనార్కీ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ అయిన బోత్ ఆర్ దేర్. సో నీకు అంటే మిస్క్రియన్స్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ ఏ రిఫ్ట్ బిట్వీన్ టూ రిలిజియన్స్ బై లిబరల్ మీడియా కానీ, లేదంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ, లేదంటే సూడో మేధావులు, కుహనా మేధావులు అంటారు వాళ్ళని. సో వాళ్ళు మీకు అందరికీ తెలుసు, మిస్టర్ ప్రకాష్ రాజు, కమల్ హాసన్, ఐ కెన్ సే ఫ్యూ, ఐ మీన్ ఐ కెన్ సే నేమ్ మెనీ పీపుల్. సో వీళ్ళందరూ కూడా దే ఆర్ ఫోమెంటింగ్ ద యాక్ట్ ద రిఫ్ట్, దే ఆర్ ఎస్కలేటింగ్ ఎ రిఫ్ట్ బిట్వీన్ ద రిలీజియన్స్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఆల్సో నేనైతే సపోర్ట్ చేస్తాను కానీ, బట్ ద ప్రాబ్లమ్ ఇన్ ద బిల్ ఈజ్ ది టెక్నికాలిటీ, హౌ
you include people. It's really sometimes a nitty-gritty. If they go ఒక కూలంకసంగా లోపలికి వెళ్ళగలిగితే కొన్ని ఆ బిల్లులో ఒక కూలంకసంగా వెళ్ళినప్పుడు ఎందుకంటే కొన్ని ఆ టెక్నికాలిటీలో కొన్ని కొంత అంటే హిందూకు మనోభావాలు దెబ్బతినచ్చు ముస్లింకు కూడా మనోభావాలు దెబ్బతినచ్చు దట్ ఈజ్ వేర్ నౌ పీపుల్ ఆర్ లైక్ ఓకే వాట్ ఈస్ హ్యాపనింగ్ హియర్ సో దే ఆర్ స్కేర్డ్ బట్ ఓవరాల్ నువ్వు ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో అమెరికా ప్రతి సంవత్సరము ప్రతి నాలుగేండ్లకు ఒకసారి ఆమె ఎలక్షన్లకు పోయినప్పుడు ఇమిగ్రేషన్ ఈజ్ అ టాప్ ప్రయారిటీ ఆల్ ద టైమ్ సి ఎడ్యుకేషన్ హెల్త్ ఇమిగ్రేషన్ దీస్ ఆర్ ద ఓన్లీ టాప్ ఎంప్లాయ్మెంట్ దీస్ ఆర్ ద ఓన్లీ ఫోర్ టాప్ ప్రయారిటీస్ ఫర్ అమెరికా వెన్ ఎవర్ దే గో టు ఎలక్షన్స్ But immigration was not top priority for India anytime. No. Because now we have a threat internationally and then everybody is awake. All the countries all over the world are awake. They don't want to see a Belgium case in their own countries. You know, it's a very pathetic situation in Europe, what is going on, because they encouraged lot of కాందిశీకులు అంటే వలసదారులు అంటే రక్షణ కోసం వచ్చిన వలసదారులు ఇప్పుడు చేసినప్పుడు ఇప్పుడు ఆ కంట్రీలే కునారిల్లిపోతున్నాయి టెర్రరిస్టుల ద్వారా సో ఐ థింక్ దిస్ కుడ్ బి ఎన్ ఎ బ్యాక్గ్రౌండ్ ఫర్ ఎవ్రీ కంట్రీ ఇంక్లూడింగ్ ఇండియా టు మేక్ ష్యూర్ దట్ యు నో వాట్ మేక్ ష్యూర్ అవర్ లాస్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ వాట్ ఆర్ అవర్ లాస్ ఇమ్మిగ్రేషన్ లాస్ హౌ దే ఆర్ వర్కింగ్ అనే దాని మీద ఇప్పుడు వాళ్ళు కసరత్తు చేస్తున్నారు ఆ కసరత్తులో ఇప్పుడు ఎప్పుడో 1950లో చేసిన బిల్స్లో టెక్నికాలిటీస్ కొంచెం మనోభావాలను దెబ్బతీసేగా ఉన్నారు దానివలన ఇదంతా మొత్తం మీద ఇండియాలో ఈ విధంగా గందరగోళం జరుగుతుంది సో ఐ థింక్ ఇట్స్ అ ప్యాథెటిక్ సిచ్యుయేషన్ ఐ ఫీల్ పిటీ ఫర్ ఇట్ ఐ థింక్ దాంట్లో ఎవరు బాధ్యులు ఎవరు అంటే ఐ థింక్ I would blame the opposition parties rather than a BJP. Thank you very much, Andy. So basically, as you said, Hindus need to protect the Hindus. So in India, the Muslims are not the same as India. So that's why I'm going to say that. So I'm going to say that. First of all, India is a secular state. But countries around India, they already claimed that they are Muslim states. Bangladesh was claimed as a Muslim state, okay? Pakistan was claimed as a Muslim state. So when it is claimed as a Muslim state, why the Muslims are coming from those countries to India? First of all, that is a big important point, right? So as you said, like, you know, as just now said Prabhakar Reddy, that Hindus who are getting deprived there in those countries were welcome to India because we have most of the Indians, like it's the highest population country, right, for Hindus. So we welcome them. But welcoming the Muslims, as it is, already they have their own states of themselves, right? That is a point. And Act is saying about the people coming from different countries. Act is not addressing anything, the Muslims staying within India. So there is no problem for the Muslims who are in India, right? That is second point. Third point, the riots are happening right now. It is caused by the people who are really come illegally into this country and they are now scared that they are going to be exposed and been totally taken, thrown out of this country. That's what happening. Unfortunately, we have a very unconstructed opposition that are really waiting for opportunity to create a disturbance in the country to get hold on to the center. They're taking this as a political advantage, hyping it up and scaring the Muslims in the country. But I'm very much clear in the opinion that the people who are God citizenships in the country, the Muslims, there is no at all a problem. So this unfortunate situation that opposition countries and so-called pseudo intellectuals, you know, they're taking into their hands and giving a wrong propaganda around it. I think we should restrict ourselves not to go into the droids.
But I'm very confident that the government in center is a very good government, very secure government, having a lot of good majority, can easily handle the situation. Okay, let's answer your question. Thank you very much. Madhukar, do you want to say anything? As Banuji and Mr. Prabhakar Reddy has mentioned, like, you know, there's nothing wrong in the bill. Like, you know, there is no harm to the citizens of, you know, India who are, you know, residing in the country as, you know, who are Muslims. They are not going to be expelled from the country. And I think they are misguided from this, you know, the political parties, you know, who are in the opposition and making, creating this kind of riots in the country. Like, you know, we are giving, you know, citizenship to the people who are, like, you know, minorities in the nearby countries, not to the, you know, majority population, like, you know, who are Muslims coming, you know, to this country, like, you know. And, you know, we can't control them. They could become terrorists in our country and, you know, and damage to the country. So I completely support BJP government on this, and, you know, I request all the political parties to, you know, come to a conclusion and, you know, get these rights, get these rights, you know, condemned. Like, you know, there is a lot of people, like, you know, when they are being questioned, they don't know what the law is about. They are just being given money and, you know, trying to get these agitations, you know, going on in this country. So there is nothing wrong in the bill. Like, you know, it's there is nothing that is getting the Muslim population in the India being, you know, they are not getting any problem with this bill. So thank you very much, Andy. So Bhaskar garu, mere ane cheptarandi. Bhaskar. So manaku vachesi 8% undi Muslims vachesi ee roju 9% nunchi 18% daaku vacharu. So ekkada kuda there is no confusion that Muslims are targeted or anything. Kakunte, somewhere something like, no, like there's confusion, that's where you see that, no, there's a lot of raids going on. So me abhiprayam cheppandi. Yeah, basically ante confusion endante basically the bill basically they're saying is based on the religion, so that's where the confusion is. They're being exploited and they're being denied anedi vala argument, but that's not, it's a far from truth anyway. The point is, I mean, this bill basically gives citizenship those who came to the country already in the country 5 years ago, who are filed for asylum based on the, I mean, oppressive measures taken in those countries. I mean, those are minority population. That's the purpose of this bill, giving the citizenship for those people. But here, if you include Muslims, because these are the countries which are Muslim majority countries, if you give them Muslim, that means you are basically allowing everybody to come to the country. So that's not practical. It's never going to happen. So there has to be some limits. That's the one of the reasons that they have put the limits. But beyond that, I don't think those who are in the country, whether Muslim or Hindu, doesn't matter. They don't need to, fear of anything from this bill. They are safe, but obviously some political opponents, they'll try to exploit any situation. So hope they'll come to their senses and try to stop it. So thank you very much, Andy. So Chodapati NRS andaru kuda ee bill ni welcome chestunnaru endolante idu vachesi Hindus ekkadunna kuda vallu protect chese daniga idu vachesi BJP vallu teeskunnada nayanga kanapadutundi. So deeni valla India lo unde Muslims ki elanti effect undadu anedi deenlo chaala clear ga cheptunnaru, but there is some confusion, that's where, like, you see the riots are going on. Hopefully they will suppress. Thank you very much once again. Gopikrishna, GKTV.